జగిత్యాల ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి సర్పంచ్ నవేశ్రీ భర్త సత్యం తమను ఊరు విడిచి వెళ్లాలని బెదిరిస్తున్నాడని ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ మంద మకరందుకు ఫిర్యాదు చేశారు 60 కుటుంబాల బాధితులు. దీనిపై విచారణకు ఆదేశించారు అడిషనల్ కలెక్టర్. తహసీల్దార్ ఎంపీడీఓ ఇవాళ గ్రామంలో విచారణ చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 40 ఏళ్ల కిందట తాము వలస వచ్చామని అధికారులకు వివరించారు బాధితులు. గ్రామంలో భూములు కొనుగోలు వ్యవసాయం చేసుకుంటున్నామని చెప్పారు. అయితే ఆస్తులు అమ్ముకొని ఊరు విడిచి వెళ్లిపోవాలని సర్పంచ్ భర్త తమను బెదిరిస్తున్నాడని 60 కుటుంబాల వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ సార్ వెళ్ళిపో అంటున్నాడు, అవత్త పెడుతున్నాడు. మాకు తింటే తిండి పనిత్తలేడు, పంట నిద్ర పట్టనిత్తలేడు. ఆ రెంటుకున్న వాళ్ళని కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాడు, రెంటు ఇచ్చిన ఇల్లు ఇచ్చిన వాళ్ళకు. ఇక మాకు ఇంత బగ్గా ఇబ్బంది అయింది సార్, ఇబ్బంది అయితేనే మరి మేమే 40 ఏళ్ళు అవుతుంది బాధి. బట్టలు ఉతుకుతున్నాము, అంత ఇప్పుడు నీళ్లు లేక బంద్ పెట్టినాము ఊరు. మమ్మల్ని కాపోలు తోలు కచ్చుకున్నాండ్రి. ఫస్ట్లో 40 అవుతుందో ఇక 1 సంవత్సరం 2 సంవత్సరాలు తక్కువ ఎక్కువ కానీ 40 అవుతుంది. ఇక ఈ ఒగ్గిది ఒక్కటి ఉంది నా నాటి కొడుకు. నా పెద్ద కొడుకు రెంట్కే ఉన్నాడు సారు, రెంట్కున్నాడు. ఇక సారే మరి ఇండ్లు లేని వాళ్ళకు నేను ఇండ్లు కట్టిస్తా తెప్పిస్తా, మీరు పిల్లెట్లు కొనుక్కోండి కొనుక్కోనిరా అన్నాడు. ఎక్కడ వాళ్ళ తావుల సర్పంచ్. గౌరవ ఆర్డీఓ గారు అలాగే అడిషనల్ కలెక్టర్ గారు విచారణకు ఆదేశించారు. అటు విషయం లోపల ఏది ఒకవేళ విచారణ లోపల ఏ విషయం తెలినా కంపల్సరిగా కఠిన చర్యలు తీసుకుంటాం. వారు ఎవరైతే ఆరోపణ చేశారో ఆ ఆరోపణ చేసిన వారు మరియు ఆరోపింపబడ్డ వారు ఇరువురిని కూడా విచారించి దానిలో ఏదైనా కానీ తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని